ఆనాడు బట్టి విక్రమార్క గారి మా విజ్ఞప్తి మేరకు తండ్రి కొడుకుల కొలువులు ఊడగొడితే మీకు కొలువులు వస్తాయని మాట ఇచ్చినాం. మాట ప్రకారం మీరే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమానంగా పోటీ పడి ఇల్లు తిరిగి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఈసారి కాంగ్రెస్ రావాలి అని మీరు భుజాల మీద బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఇదే ఎల్బి స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు మేమందరం ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరం ముఖ్యమంత్రిగా మంత్రిగా మేము ఉద్యోగ ప్రమాణం చేసినాం. మీరు అండగా నిలబడి మీరు కొట్లాడి మీరు కాంగ్రెస్ను గెలిపిస్తే మాకందరికీ కొలువులు వచ్చినాయి. మరి మాకు కొలువులు వచ్చినప్పుడు మా బాధ్యత మేము నిర్వహించాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 9, 2023 నాడు మొదటి శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి 60 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తుదముట్టించాలని 90 రోజుల్లో 30,000 కొలువులు ఇదే ఎల్బి స్టేడియంలో ఎక్కడైతే మేం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నామో అక్కడే 90 రోజుల్లో 30,000 తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పట్టాలు ఇచ్చి ఆ కుటుంబాల కళ్ళల్లో మేం ఆనందం చూసినాం. ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం 11,062 ఉద్యోగాలకు. నోటిఫికేషన్ల తర్వాత టెట్ పరీక్షలు రాయకపోవడం వల్ల కొంతమంది నిరుద్యోగ యువకులకు అవకాశాలు పోతున్నాయని మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఎంబడే ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రధానంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడి టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి టెట్ పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత 65 రోజుల్లోనే మీ పరీక్షలు నిర్వహించడం మీ సర్టిఫికెట్లు పరిశీలించడం 65 రోజుల్లో 10,006 ఉద్యోగాలు ఇవాళ ఈ ఎల్బి స్టేడియంలో పెద్దలందరి సమక్షంలో తెలంగాణ భవిష్యత్ తరాలు ఈరోజు మీరు తీర్చిదిద్దబోతున్నారు. ప్రపంచానికి గ్లోబల్ సిటిజన్స్ గా మార్చి తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్మించబోతున్నారు. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల యొక్క పాత్ర అత్యంత కీలకమైనది. ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో ఏదైతే బస్తీలు ఉన్నాయో విద్య అనేది అత్యంత కీలకం. విద్యనే మనల్ని రాణింపజేస్తుంది, సమాజంలో మనకు గుర్తింపు తీసుకొస్తుంది. అందుకే ఇవాళ ఈ నియామకాలు ఇక్కడ ఇవ్వడం ద్వారా తెలంగాణ సమాజాన్ని బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళను భాగస్వాములు చేయాలని ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో కొన్ని సంవత్సరాల నుంచి బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు, కానీ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రి నా దగ్గరనే ఉంది. అందుకే మా అధికారులను, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను అందరినీ పిలిచి తక్షణమే ఈ సమస్యల్ని పరిష్కరించాలి, సంఘాలతో మాట్లాడండి, సమస్యల్ని పరిష్కరించండి అని మా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకుంటూ 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాదు 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలిక సమస్యగా మారిన టీచర్ల ప్రమోషన్లు 21,000 మంది టీచర్లకు సమస్య లేకుండా, ఎక్కడ వివాదం లేకుండా అంతమంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. 34,000 మంది టీచర్లను బదిలీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న సమస్య రాకుండా మా అధికారులు రాత్రి పగళ్ళు పనిచేసి
వాళ్ళ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాక నిర్వహించినరు. వాళ్ళను అభినందించడానికి మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని నేను కోరుకుంటున్నాను.